Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ఆది పురుష్ ఒకటి. ఓం రావు తెరకెక్కిస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో అన్ని భాషల్లో ఓవరాల్గా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, ఇలా ప్రభాస్కు సంబంధించిన అన్ని సినిమాల ట్రైలర్స్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టడంతో డార్లింగ్ పేరిట యూనిక్ రికార్డ్ క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజీ రికార్డు ఉన్న ఏకైక హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు హీరో ప్రభాస్. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. మూవీ గ్రాండ్గా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో పాల్గొన్న ప్రియమణి టాలీవుడ్ హీరోల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే నేను ఎంతోమంది హీరోలతో కలిసి పనిచేశాను. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో కలిసి నటించాను. కానీ నాకు చిరంజీవితో కలిసి రొమాన్స్ చేయాలని ఉంది. ఆయనతో ఒక్కసారైనా సినిమా చేయాలి. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన జీవితంలో ఫస్ట్ ఫోటోషూట్ ఎక్స్పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అందరిలాగే తనకు కెమెరాలో కనిపించడం అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండేదన్న నటి మొదటిసారి ఆ అవకాశం వచ్చినప్పుడు మాటల్లో చెప్పలేనంతగా మురిసిపోయానని తెలిపింది. అయితే పనిలోకి ఎంటర్ అయ్యాక అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడంతో బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వచ్చినట్లు గుర్తు చేసుకుంది. ఆ తరువాత కాలక్రమేణా ప్రతి పనిలో విశ్వాసం ముఖ్యమనే విషయాన్ని గుర్తించానని ఎవరైనా సరే అనుభవంతో చాలా నేర్చుకుంటారని అభిప్రాయపడింది. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బీహెచ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పై. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్న మూవీ టీజర్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు మే 15 న్యూఢిల్లీ కర్తవ్య ప్లాన్తోని నేతాజీ విగ్రహం దగ్గర రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈడీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన చిత్రాన్ని జూన్ 29 విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. సుడిగాలి సుధీర్ హీరోగా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 4వ సినిమాను ప్రకటించాడు. పాగల్ దర్శకుడు నరేష్ కుప్పీలితో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్లో దివ్యభారతి హీరోయిన్గా లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. తాజాగా ఈ మూవీ ఘనంగా మే 12 లాంచ్ అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో సుధీర్, నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మూవీ టీంకు ధన్యవాదాలు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరికొన్ని విషయాలు పంచుకుంటామంటూ చెప్పుకొచ్చాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మేం ఫేమస్ ట్రైలర్కు భారీ స్పందన వచ్చింది. పల్లెటూర్లలో యూత్ దూకుడు, క్రేజీనెస్ బేస్ చేసుకున్న సినిమాలను చాయ్ బిస్కెట్ నిర్మిస్తుండగా కంటెంట్ నచ్చడంతో గీత ఆర్ట్స్ సమర్పిస్తుంది. ఈ క్రమంలో మే 26 రిలీజ్ కాబోతున్న సినిమాకు యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. మూవీ యూనిట్ విజయ్ దేవరకొండ, నాగచైతన్య, హరీష్ శంకర్, నవదీప్, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులతో తీన్మార్ వేయించి మరీ మూవీని ప్రమోట్ చేస్తుండడం విశేషం. మొత్తానికి మేం ఫేమస్ టీమ్ ఐడియాకు ఫిదా అయిన నెటిజన్లు ఖచ్చితంగా మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.